దక్షిణ భారతదేశంలోనే ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయం మరోసారి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్కు వేదిక కానున్నది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 1200 మంది కళాకారులు ఏకకాలంలో ప్రదర్శన ఇవ్వటం ద్వారా ఈ యొక్క ఆలయ చరిత్ర మరోసారి దేశస్థాయిలోనే గుర్తింపు తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విజయవాడకు చెందినటువంటి ఏ ఉపేంద్ర వర్మ అనేటువంటి భక్తుడు ఈ యొక్క భారీ ఉత్సవాన్ని నిర్వహించడానికి ముందుకు వచ్చారు. వాస్తవానికి గత సంవత్సరం కూడా స్వామివారి ఆలయంలో ముత్యాల పందిరి వాహన ఉత్సవాన్ని ఈయన ఆధ్వర్యంలో నిర్వహించారు. జూలై 3వ తేదీ గురు పౌర్ణమిని పురస్కరించుకొని జరిగేటువంటి ఈ యొక్క కళా సమ్మేళనానికి ఎంతో ప్రత్యేకత ఉంది అని చెప్పేసి ఆయన అంటున్నారు. జూలై 3వ తేదీ సాయంత్రం ఆలయంలో వివిధ ప్రాంతాలకు చెందినటువంటి 1200 మంది కళాకారులు ఏకకాలంలో 20 నిమిషాలు చెప్పి ప్రదర్శన ఇవ్వడం జరుగుతుందని, ఈ ప్రదర్శన న్యాయమూర్తుల సమక్షంలో జరుగుతుందని, ఇది ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్కు పంపడం జరుగుతుందని సందర్భంగా నిర్వాహకులు ఏ ఉపేంద్ర వర్మ తెలిపారు. స్వామివారి ముత్యాల పందిరి వాహనోత్సవం నిర్వహించబోతున్నాం. ఇంతకుముందు ఎప్పుడూ కూడా స్వామివారి ఉత్సవ కైంకర్యాలు ఇంత గొప్పగా సుమారు 1200 మంది కళాకారులతో భారతదేశ నలుమూల నుంచి విశిష్టగాంచిన దేవాలయాల్లో, అలాగే చిన్న గ్రామాల్లో పల్లెల్లో ఆడే గ్రామదేవతల కోసం ఆడే కళాకారులందరూ కూడా రేపు మన మంగళగిరి ఆలయ ప్రాంతంలో గురు పౌర్ణమి రోజున సుమారు 1200 నుంచి 1500 మంది కళాకారులతో చాలా విశేషంగా స్వామివారి ఉత్సవం చేయబోతున్నాం. అలాగే ఈ ఉత్సవ కార్యక్రమం, ఈ దృశ్య కావ్యం ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు కాబడుతుంది. కావున భక్తులందరూ కూడా ఆ రోజు విచ్చేసి స్వామివారిని తరించి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఆయన ఇది లేనిదే మనం ఇంతవరకు ఇది లేదు. చిన్న నానుడు ఉందండి, ముత్యాల పందిరి వాహనం ఒక్కటే స్వామివారికి ఇంకా చేయకూడలేదండి. అది ఎందుకో నాకు చెవిని పడింది. అది అలాగా పెద్దలతో ఉదాహరణ చెప్పుకోవాలంటే అండి, అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఉందండి. అక్కడ పొద్దున్న స్వామివారికి నివేదన దగ్గర నుంచి సాయంత్రం పౌలింప సేవ వరకు పంచారి మేళం అని ఉంటుందండి. సుమారు 2000 సంవత్సరాల నుంచి కూడా స్వామివారికి ఆచరణలో ఉన్న వాయిద్యతాళాలు అవి. అక్కడ తప్ప ఇంకెక్కడ ప్రదర్శించలేదండి. ఫస్ట్ టైం మన దగ్గర రాబోతున్నారు మన దేవాలయం, ఇంక్లూడింగ్ టీటీడీలో కూడా ఈ పంచారి మేళం మనం వినుండం. ఫస్ట్ టైం మన లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం జరగబోతుంది. అలాగే కాళీమాత అమ్మవారి దగ్గర ఆడే తిరాకాళి అని చాలా ప్రసిద్ధిగాంచిన ఆట తాండాల్లో నిర్వహిస్తారు. రేపు మన మంగళగిరిలో 20 నుంచి 50 మంది బృందంతో వాళ్ళు రాబోతున్నారు. అలాగే పూణే నాసిక్ డోల్ అని సుమారు డోలు బరువే 14.5 కిలోలు బరువు ఉంటుందండి. ఆ డోలుతో ప్రదర్శన మొత్తం మన మంగళగిరి ప్రాంతం అంతా కూడా విశిష్టంగా స్వామివారి ఉత్సవంలో పాల్గొబోతున్నారు. ఇలా సుమారు 30 బృందములతో 1200 నుంచి 1500 మంది కళాకారులతో ఒకే నినాదం జై నరసింహ అంటూ స్వామివారి ఉత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించి ఈ కళాకారులందరినీ కూడా గౌరవించి సత్కరించి వీళ్ళందరినీ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదయ్యేట్టుగా చేసి వీళ్ళ భావితరాలకి ఒక మంచి మార్గం సుఖమయంగా స్వామివారిని స్మరించుకుంటూ చేయాలనేదే ధ్యేయంగా పెట్టుకుని ఈ ఉత్సవం నిర్వహిస్తున్నాం. గుడి లోపల భాగం, అలాగే స్వామివారి గుడి చుట్టూతో ఉన్న 4 దిక్కుల భాగం, అలాగే స్వామివారి కళ్యాణ వేదిక జరిగే స్థల ప్రాంగణంలో, అలాగే శ్రీ శ్రీ వాసిరెడ్డి గారి కళావేదికలో ఈ 4 ప్రాంతాలు ఎంచుకున్నామండి. ఈ 4 ప్రాంతాల్లో కూడా ఈ 1200 నుంచి 1300 సంఖ్య వివిధ రకాలుగా ఒక్కొక్క చోటన వాళ్ళని ప్రదర్శనగా పెడతాం. అవునండి, సుమారు 20 నిమిషాల పాటు అండి. 20 నిమిషాలు నిడి తీసుకోవడానికి కారణం కూడా ఉందండి, పూర్తి శబ్దంతో కూడిన ఇవన్నీ కూడా.
అది మన వినికిడి కాసేపు వరకే మనం తీసుకోగలుగుతాం, తర్వాత మనం అంత అందుకోలేం. అందుకని ఒక 20 నిమిషాలు పాటే మన రికార్డు ఎన్రోల్మెంట్ చేస్తాం. స్వామివారి మిద్ది సెంటర్ దాకా ఎలా అయితే మన బ్రహ్మోత్సవాల్లో జరుగుతుందో యాజ్ యూజువల్గా అంతా జరుగుతుంది. ఈ కళాకారులందరూ కూడా మిద్ది సెంటర్ వరకు వెళ్ళి పూర్వం ఎలా బ్రహ్మోత్సవాలు జరుగుతుందో అలాగే జరిగి తిరిగి వస్తారు స్వామివారు. అవునండి, ఢిల్లీ నుంచి జడ్జి వస్తారండి, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంబంధించిన ఆయన. పూణే అంటే చెన్నై ఇట్ సైడ్ నుంచి కూడా ఉన్నారు. ఆ రోజు వీళ్ళని బట్టి వాతావరణ పరిమితులు బట్టి జడ్జి ఇక్కడికి వస్తారు. న్యాయ నిర్ణయతగా ఆయన ఉండి నిజంగా ఇంత సంఖ్య జరిగిందా, ఉత్సవం జరుగుతున్నప్పుడు ఇతను చేస్తున్నారు లేదని చూసి ఇది రికార్డుకి ఎక్కుతుందండి. ఈ రికార్డుకి ఎక్కడం కూడా దీంట్లో ఎటువంటి స్వార్థం లేదండి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ఒక ఇతిహాసం అవ్వాలి, ఒక చరిత్ర అవ్వాలి. చరిత్ర అంటే మనం నోటి మాటుకున్నాం, ఒక దృశ్యం మన కంట్లో ఉంచుకున్నాం కాదు. ఇది మొత్తం ప్రపంచం చాటి చెప్పాలంటే ఒక హిస్టరీ క్రియేట్ చేయాలి. అది ఒక దాంట్లో ఒక గొప్ప చెప్పాలంటే ఒక గొప్ప ప్రదర్శన దాంట్లో ఇది ఎక్కాలనేదే మెయిన్ ముఖ్య ఉద్దేశం అండి. దీని పరంపర సుమారు 6 నెలలు సంవత్సరం పాటు సాగుతుందండి. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా నమోదు కాబడుతుంది. ప్రప్రథమంగా ఫస్ట్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఇది నమోదు కాబడుతుంది అండి. భక్తులందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాను.